హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్పీజీ బ్లాగ్స్. ఆర్పీజీ బ్లాగ్స్ అంటే ఏంటో తెలుసు కదా, రాజస్థాన్ పాలేగాళ్ళు బ్లాగ్స్. ఇంక ఇప్పుడు మేము ప్రెసెంట్ అయితే హాస్టల్లో కాకుండా చాక్సులో రూమ్ తీసుకుని ఉంటున్నామని అయితే చెప్పాను కదా. ఇంకా మేమైతే జైపూర్కి వచ్చేసిన తర్వాత డైరెక్ట్ హాస్టల్కి అయితే వెళ్ళలేదు, డైరెక్ట్ రూమ్ కి అయితే వచ్చేసాము. ఇంకా రూమ్ మొత్తం క్లీనింగ్, ఆ రూమ్ అంతా ఎలా ఉంది ఒక వ్లాగ్ అయితే తీసాను. ఇంకా మేము ఉంటున్న రూమ్ ఎలా ఉంది ఏమి అయితే టోటల్ వ్లాగ్ అంతా చూడండి స్కిప్ చేయకోకుండా. ఇంకా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఏమడిగారంటే, నువ్వు ఎక్కడుంటున్నావు, ఏం చదువుతున్నావు అని అయితే అడిగారు. నేనైతే రాజస్థాన్ లో జైపూర్ లో జగన్నాథ్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బిఎస్సీ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేనైతే సెకండ్ ఇయర్ అయితే చదువుతున్నాను. ఇంక ఈ వ్లాగ్ నైతే ఫుల్ గా అయితే చూడండి స్కిప్ చేయకోకుండా. అలాగే కొత్త వాళ్ళు చూసినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రూమ్ లోకి రావడమే కిచెన్ మొత్తం క్లీన్ అయితే చేసేసారు. ఇంక ఈ రూమ్ లో అయితే నేను మా ఫ్రెండ్ ప్రవీణ్ అయితే ఉండబోతున్నాము. మా ఫ్రెండ్స్ అయితే మేము రూమ్ క్లీన్ చేస్తున్నామని మాకు హెల్ప్ చేయనికైతే వచ్చారు. ఇంక ఈ రూమ్ లో అయితే ముందు మా సీనియర్స్ అయితే ఉంటుంది, వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి 2 మంత్స్ అయిపోయింది దాదాపు. ఇంకా ఇక్కడ ఈ రూమ్ లో అయితే చాలా అంటే చాలా గలీజ్ అయిపోయిండే. ఇంకా మేము మెల్లమెల్లగా ఒక్కొక్క రూమ్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాము. ఇప్పటికైతే ఆల్మోస్ట్ ఒక 70% వరకు వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంక ఇలా అయితే ఉంది మా రూము మొత్తం క్లీన్ చేసిన తర్వాత. ఇంకా హాస్టల్లో అయితే 1 లాక్ పైన ఫీజ్ పే చేస్తున్నా కూడా ఏం లాభం, అసలు హాస్టల్లో అయితే ఫుడ్ సరిగ్గే లేదు. ఇంకా నార్త్ వాళ్ళకైతే ఆ టేస్ట్ కి వాళ్ళకి అయితే హాస్టల్లో సరిపోతుంది, సౌత్ వాళ్ళకైతే అస్సలకి బాగలేదు ఫుడ్. ఇంకా హాస్టల్లో ఫుడ్ కి మేము పే చేస్తున్న అమౌంట్ కి అసలు వేస్ట్, అందుకనే బయట ఉందామని అయితే డిసైడ్ అయ్యాము. ఇంకా మేము ఇప్పుడు ఉండబోతుంది సింగిల్ రూమ్ ఏం కాదు, మంచి హౌస్ ఇది కూడా. ఇంక ఇంట్లో అయితే 2 రూములు, ఒక కిచెన్, అలాగే బాత్రూమ్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఇల్లు మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసాము. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇంటి దగ్గర నుండి తెచ్చిన స్నాక్స్ అన్ని అయితే తీసారు. ఫస్ట్ అయితే రవ్వ లడ్డు స్వీట్ తో అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా నాకైతే ఈ రవ్వ లడ్డులు అంటే చాలా అంటే చాలా ఇష్టము. ఇంకా ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళు మీ సైడ్ ఈ రవ్వ లడ్డుని ఏమని పిలుస్తారో చిన్న కామెంట్ అయితే చేయండి.
ఇంకా రూమ్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యి స్నాక్స్ తిని ఇంకా మా సీనియర్స్ వి సామాన్లు ఏమేమి ఉన్నాయైతే చూస్తున్నాము. మాకు కావాల్సినవి మేము డైలీ యూజ్ చేసుకోగలిగినవి అయితే మేము తీసుకుంటాము, మాకు అవసరం లేనివి అలాగే సంచులు వేసి పెట్టేస్తాము. ఇంకా ఈ రూమ్ లో అయితే మా సీనియర్స్ వి సామాన్లు అలాగే గ్యాస్ స్టవ్, సిలిండర్, కూలర్, మిక్సర్ అన్ని అయితే ఉన్నాయి. కింద మొత్తం అంతా అయితే చూసేసారు కదా, ఇదైతే టెర్రస్. ఇంకా ట్యాంక్స్ కూడా మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాము. మాకు వంటకు వాడుకోవడానికి ఒక సపరేట్ ట్యాంక్, అలాగే బాత్రూమ్ కూడా ఒక సపరేట్ ట్యాంక్ అయితే ఉంది పైన. ఇది ఫ్రెండ్స్ మళ్ళీ మా రూమ్ క్లీనింగ్ బ్లాగ్ అంతా అయితే. బ్లాగ్ అంతా చూసారు కదా ఎలా ఉందో, అలాగే చిన్న కామెంట్ అయితే చేసేసేయండి. ఇంకా ఆల్రెడీ మీకు అయితే 3 డేస్ నుండి మేము ఈ రూమ్ లో ఎలా ఉంటాము, ఏమైతే బ్లాగ్స్ వస్తూ ఉన్నాయి, ఇవి ఇలాగే కంటిన్యూ అవుతాయి. మీరు కూడా ఇంకా మంచిగా మనకు సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వ్లాగ్ లో అయితే కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.